कार्यक्रम चला आग्रह सोदर मधुगर वारी सहक मन पेद चितूर पार्लमेंट सभ्यु विंडपगार वेद आस्तान मन डिप्यूटी सीएम गार मित्रुड़ श्री नारायण स्वामी गार कार्यक्रम की मुख्य अतिथि मन जिला मेरक नागार्जुन गार सांघिक संक्षेम शाख मंत्री गारमर शासन सभ्यु राष्ट्र एससीसीएल अध्यक्ष श्री कैले अनिल कुमार गार अंदर प्रतम नायक सोदर कमलपल्ली शासन सभ्यु द्वारा यादव गार सोदर मदनपल्ली शासन सभ्यु श्री नवाज पाषा गार सोदर पूरीपट शासन सभ्यु एम एस बाबू गार मन कुप्पम्लो चंद्रबाबू मड़ी युद्ध मन शासन मंडल सभ्यु श्री भरत गार एस कमी सभ्यु श्री आनंद कुमार गार मैनारटी कमीशन चैरम श्री मोहम्मद डाक्टर इकबाल गार इंका चाल मंदिर वेद वाली वेद अंदर पेर पेर नमस्कार राष्ट्रीय समीकरण जो जो मन पीठ नायक जगनमोहन रेड्डी गारु पेद नम्मकोनी ना एसी ना एसी ना बीसी ना मैनारिटी स्लोगन अंदर की मंजी अभी भरी व्यक्त मन को ब्रांड मन तपूर ये पापम केवल मी अंदर अंदर उ जगनमोहन रेड्डी गारु तपू तप यह प्रभुत्व मंत्री प्रभुत्व ब्रांडी मन इद्धा पद्धति प्रकार वारीडिया वारी पत्रिकी वारीय समीकरण इवन कारणी मन राष्ट्र मतलब चूस्ते मन रामाराव ग मुख्यमंत्री गारेपी मैं को आय सैकिल सिंबल आय पार्टी लाटी लाकू कांग्रेस पार्टी लेकिन इंगो पार्टी उच्च व्यक्त तब रामाराव ग रूप दिदेश पार्टी व्यक्त का मन चंद्रबाबु तो सह मैं इलांट व्यक्त एर्पट्टेदेश पार्टी अंदर दुष्टे आ दुष्ट रुपये पंद्रह तरह चंद्रबाबुना बीजेपी प्रभुत् मुख्य मोडी गारे दूषा आ दूषण को भयपड़े नुष्ट चतुष्ठा पार्लमेंट सभ्युदेश पार्टी बीजेपी प्रभुत् पंपन जो बीजेपी पार्टी पंपन जो मरी आ नुष्ट पार्लमेंट सभ्यु वारे इलाट प्रचार निना जन कालस्थ जगह सब का विशाखपट जब लोगे इधे अवनीति प्रभुत्म गतमेना रूल पदना इन हामील आर वामी नूर पेजी मेनिफेस्टो एन कल तरह मेनिफेस्टो कनपड़ा
దాదాపు 3 లక్షల కోట్ల పైన అప్పులు చేసి దేని ఖర్చు పెట్టావు అది అవినీతి కారణం అంటున్నాను ఈ రోజు మనం దాదాపు 2 లక్షల కోట్ల పై చెలకు డైరెక్ట్ గా లంచాల కావు లేకుండా మా మీటరుకి డిపిటి ద్వారా మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని తెలియజేస్తున్నాను మరి ఏ విధంగా ఇది లంచగొండి ప్రభుత్వం ఏ విధంగా ఇది అవినీతి ప్రభుత్వం మీది అవినీతి ప్రభుత్వం మీరు ఇలగబెట్టినంతా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేని వ్యక్తులు మీ పేరు మీద ఏదైనా ఒక సంక్షేమ పథకం పేరు చెప్పుకోవడానికి ఇది చంద్రబాబు నాయుడు చేశారనే ఉంది అని అడుగుతున్నాను ఈ రోజు మీ కోవత్తులు బీజేపీలే పంపించి మీ కుటుంబాలను బీజేపీలే పంపించి వారి ద్వారా మమ్మల్ని అవినీతి ప్రభుత్వం అని చెప్పి చెప్పించే సాహసం చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఏం జరుగుతుందని చెప్పి ఈ రాజకీయ సమీకరణాల్లో మాకు 150 స్థానాలు 2019లో ఏదైతే వచ్చాయో అంతకంటే ఎక్కువ 2026లో వస్తాయని చెప్పి అదేవిధంగా 20 స్థానాలు గెలుస్తారండి 24 25 స్థానాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 25 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుస్తుంది ఓటు ఆధారపడకుండా ఏదైనా ఆధారం లేకుండా నిదానంగా అకారణంగా ఆరోపణలు చేసి అవినీతి ప్రభుత్వం అని చెప్పి అపోస్పాలు చేయాలని మీరు ఏదైతే భావిస్తా ఉన్నారో దానికి ప్రజలే మిమ్మల్ని తిరస్కరిస్తారు మీరు అందరూ ఒకటిగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిగానే ఏకంగా ఒకే మా పార్టీ ఒకటిగానే పోరాడుతుంది తప్ప వేరే వాళ్ళతో కలిసేది కానీ లేదా మీలాంటి కుట్రదారులతో చేతులు కలిపేది కానీ ఎప్పుడూ చేయలేదు రాబోయే రోజుల్లో కూడా చేయదని చెప్పి మనవి చేస్తా ఉన్నా నేను మళ్ళీ ఒకసారి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ రాజకీయ సమీకరణాలన్నీ కూడా మీరందరూ కూడా బాగా ఆలోచన చేయండి ఏ విధంగా రోగులంతా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించారు ఆ విధంగానే మనమందరూ ఒకటి వారి మీద యుద్ధం ప్రకటించాలని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ